మళ్ళీ మూడోసారి కూడా హ్యాట్రిక్ హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ నేతలు అంటారు ఏం చెప్తారు ఇప్పుడు ఎవరు నేను ఏమంటా ఇప్పుడు ఎవరు పార్టీ వాళ్ళకి చెప్పుకుంటారు అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలు ఇలా చాలా కుమ్ముడా కుమ్ములాటలు ఉన్నాయి ఇప్పుడు ఒక నేను ఒక ఎగ్జాంపుల్ చేస్తాను టీఆర్ఎస్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి కావచ్చు ఒక కార్యకర్త కావచ్చు వాళ్ళ ఇంట్లో ఇట్లా నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో పెళ్లి వాళ్ళ ఇంట్లో పెళ్ళిడికి వచ్చే కూతురు ఉంది పెళ్ళిళ్ళకి వచ్చే కొడుకున్నాడు వాళ్ళు వాళ్ళ కొడుకు భవిష్యత్తు కన్నా పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడారు కదా పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ బాగుండాలని మాట్లాడతారు ఇంటర్నల్గా మాతో వాళ్ళు కన్నీళ్ళు కార్చే సందర్భం ఉంది చాలామంది ఏంటంటే కేసీఆర్ పూర్తిగా ఆయనకు సపోర్ట్ చేసి మా జీవితాలు నాశనం చేసుకున్న నా కొడుకు ఈరోజు ఉద్యోగం రాక రోడ్డు మీద నా కూతురు పెళ్ళి కాని పరిస్థితులు ఉంది వాళ్ళే బాధపడుతున్నారు ఒకవేళ సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ యాటరీకి వస్తుందే లేదు భూస్థాపితం అవుతుంది ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు తెలంగాణ ప్రజలు అంత అమాయకూల్యం కాదు ఆ రోజు నైన్టీన్ ఫిఫ్టీ టూకి వెళ్ళి తెలంగాణ రైతాంగ పోరాటంలో ఏదైతే భు నిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసినా అవే జీన్స్ ఇంకా ప్రవేశిస్తున్నాయి ఆ జీన్స్ ఇక్కడ ప్రవేశిస్తున్నాయి కాబట్టి పోరాట తత్వం అనేది తెలంగాణ ప్రజలు కొత్తగా నేర్పే పరిస్థితి లేదు కేసీఆర్ గిట్లా అది స్పష్టంగా తెలుసు కాబట్టి కొద్దిగా కానుకలతో రకరకాల బె దగ్గర తీసుకుంటున్నాడు ఇంకా ఆరు నెలల టైం ఉంది ఈ ఆరు నెలల తర్వాత రెండు నెలల టైం ఉన్నప్పుడు చూడండి పరిస్థితి ఎట్లా ఉండదు టీఆర్ఎస్ పార్టీలో ఒక్క నాయకుడు ఉండాడు తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది బండి సంజయ్ బీజేపీ చీఫ్ అయిన తర్వాత బీజేపీలో వలసలు అంటే బీజేపీలోకి వలసలు వస్తున్నాయి తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కొంతమంది ఎంతవరకు నిజం మీ అభిప్రాయం ఏంది అసలు నేను ఒక్క మాట మాట్లాడుతా బాయ్ సాబ్ బండి సంజయ్ గారు దాదాపు మూడు సంవత్సరాలుగా వస్తుందనుకుంటా ప్రెజెంట్ అయ్యి ఎక్కడైనా ఆయన మతము కులం మిస్ అయితే ఇంకా దేని గురించి అయినా మాట్లాడా ఒక వ్యక్తి కోరుకున్నదండి అండి ప్రతి వ్యక్తికి ప్రత నాకు ఇప్పుడు నేను హిందువుని నా కమి నా మతం నాకు ఇంపార్టెంటే కానీ హిందూ అనే ఒక దాంతో నేను బతకలేను కదా ఇక్కడ కావాలి సామాజిక సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదల ఎదుగుదల ఇంపార్టెంటు బండి సంజయ్ గారు ఎప్పుడు పోతే ముస్లిం హిందూ అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం కానీ ఈ రాష్ట్రంలో మేము పవర్లకు వస్తే ఏం తీసుకొస్తాం ప్రజలకు ఏమిస్తాం ఇస్తాం కేసీఆర్ చేసే అన్ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా రైతుల పట్ల నిరంకుశ ధోరణి కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పట్ల మేము వెలికి తీస్తామని ఏనాడైనా మాట్లాడుతున్నా అంటే శ్రీరామ్ అంటాడు లేదంటే ఓవైఎస్ గురించి మాట్లాడుతున్నా దాన్ని దానివల్ల ఒక సగటు మానవునికి ఎలాంటి ప్రయోజనం లేదు ఒక హిందువుగా చెప్తున్నా ఇప్పటికైనా బీజేపీ తన పందను మార్చుకోవాలి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు మేము పలాని పనులు చేస్తాం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి అని చెప్పిండి చెప్తే అట్లా ప్రజలు ఏమన్నా అంగీకరించే ప్రయత్నం ఉంటుంది కానీ నేను హిందువుని నాకు హిందువుగా అంటే ఏ హిందువులో సిద్ధంగా లేడు మీరు అట్లా ఎన్ని సంవత్సరాలు చెప్తుంటే ఆ విధంగా ఉండాల్సిన కానీ ఈరోజు ఎవరైనా చాలామంది అయినా చదువుకున్నారు అంతనింత ప్రతి కుటుంబంలో చదువుకున్న జ్ఞానులు ఉన్నారు కాబట్టి ఆలోచన చేస్తారు కాంగ్రెస్ వేస్తే ఏమవుతుంది బీజేపీకి వేస్తే ఏముంటుందంటే వాళ్ళు ప్రతి ప్రతి మనిషి ఏ వర్గమైనా కులమైనా ఫస్ట్ ఆలోచించదంటే తన యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు మతం కులం తర్వాత తన భవిష్యత్తు బాగుండాలి బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఆ విధంగా ఆలోచించే పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతారని నా వ్యక్తిగత అభిప్రాయం